న్యూస్కి స్వాగతం. నేను మియామణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఉత్తమ ఆసుపత్రి అవార్డును సాధించుకున్న సూర్య గ్లోబల్ హాస్పిటల్ కృతజ్ఞతలు తెలిపిన హాస్పిటల్ వ్యవస్థాపకులు బిహెచ్పిఎస్పి రాజు. ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు జాగీర, నారా లోకేష్ పై మంత్రి సిద్ధి అప్పలరాజు ఫైర్. ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు స్వీట్స్ పంచిపెట్టారు. జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా దేశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నేషనల్ చైర్మన్ బి వెంకటేశ్వర రాజు, రాష్ట్ర కార్యదర్శి స్వాతి వర్మ ఆదేశాలతో కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నెల కమిటీ సభ్యులతో కలిసి అనాథ వృద్ధాశ్రమంలో స్వీట్స్ పంచిపెట్టారు. అలానే నడవలేని ఒక వృద్ధుడికి ఫోల్డింగ్ వాకర్ని కీర్తి శేషులు ముదునూరి సుబ్బరాజు పెరవలి జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు చెప్తుంటూ వందనాలు చెప్తుంటున్నాను. ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా మరి వందనాలు చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. మా కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రం మీ బాబు జాకీరా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిద్ధి అప్పలరాజు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారా లోకేష్ ను విమర్శిస్తూ ఆయన మాట్లాడారు. పలాసలో భూ ఆక్రమణల అంశంపై వారి పార్టీ నాయకుడిని ఓదార్చేందుకు వస్తున్న లోకేష్ ముందుగా ఒకటి తెలుసుకోవాలని సూచించారు. ఇప్పుడు మాది మాది అని జబ్బులు చరిచి చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకోలేదా ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమంగా ముఖ్యమంత్రి అయ్యారని జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసే స్థాయి లోకేష్ కు లేదని మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సందర్భంలో మాట్లాడలేదు కానీ ఈరోజు చెప్తా ఉన్నాను. ఆవిడ ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటుంది సోషల్ మీడియాలో, ఆవిడ పట్ల చాలా అసభ్యంగా కామెంట్లు పెట్టారు. అది గుండె మీద ఆవిడ చేసుకొని చెప్పమని అడుగుతా ఉన్నాను. ఆవిడకే కాదు, వాళ్ళ ఐటీడీపీ ముఠా ఉంది కదా, వాళ్ళకు కూడా తెలిసింది. ఆ రోజు ఒక పోస్ట్ ఏంటది, గౌతు లచ్చన్ గారు స్వాతంత్ర సమర యోధుడు, ఆయన వారసులు గౌతు శివాజీ గారు, ఆయన వారసురాలు మీరు. అసలు మీకు ఇన్ని కోట్లు ఆస్తి ఎలా వచ్చింది, ఆ ట్రిక్ ఏదో మాకు కూడా చెప్పండి, మేము కూడా ఆస్తులు కూడా పెట్టుకుంటాం అన్నటువంటిది ఒక పోస్ట్. దాని మీద ముందుగా ఈ ఐటీడీపీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఇష్టానుసారం ఫిల్ ది లాంగ్వేజ్, అంటే ఇన్ని రోజులు ఎప్పుడు సిగ్గుకి మేము ఎప్పుడు చెప్పలేదు. ఏదో మా 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 ఆవిడ్ని చంద్రబాబు లాగా నేను మీడియా ముందు తెచ్చేసి ఏడ్పి ఏడ్చేసే రకం మేము కాదు. మేము దర్జాగా ఎదుర్కోగలం కాబట్టి ఏ రోజు ఎలాంటి సింపతి కోసం సానుభూతి కోసం కూడా మేము ఇప్పుడు ప్రయత్నం చేయలేదు, చెయ్యం, ఇలానే ఎదుర్కొంటాం. ఆవిడలాగా మొసలి కన్నీరు కాచి ఏడ్చి గగ్గోలు పెట్టి ఎందుకు ఇదంతా, ఆవిడ అవసరం ఏంటి ఇక్కడ, ఆవిడ అవసరం ఏంటి, ఆవిడకి ఇవి ఉండదండి నాకు అర్థం కాదు. విత్ పీపుల్ రియల్లీ నీడ్ హెల్ప్. చంద్రబాబు గారు కూడా తెలియాలి ఆవిడ అవసరం ఏంటి నాకు అర్థం. ఆవిడ దేవుడు, ఆవిడ దేవుడు. ఆవిడ ఇక్కడ అడ్రస్ ఎక్కడ చెప్పానండి, ఆవిడ అడ్రస్ ఎక్కడ ఈ ఊర్లో చెప్పానండి, ఆవిడకు ఒక నివాసం ఉంది, ఆవిడ ఆధార్ కార్డు ఎక్కడ ఉంది చెప్పానండి. ఐదు దగ్గర ఓట్లు ఉన్నాయి, ఆవిడ ఐదు దగ్గర ఓట్లు ఉన్నాయి తెలుసా మీకు. ప్రకాశం జిల్లా కారంచేడులో ఆవిడ ఓట్లు ఉంది, విశాఖపట్నంలో విశాఖపట్నం ఈస్ట్లో ఆవిడ ఓటు ఉంది, ఈ పలాస నియోజకవర్గంలో కేదార్పురంలో ఓటు ఉంది, పురుషోత్తపురంలో ఓటు ఉంది, భిన్నల మధురాపురంలో ఓటు ఉంది, సోంపేటలో ఓట్లు ఉన్నాయి. ఎవరికైనా ఇన్ని దగ్గరలో ఒకే వ్యక్తి ఓట్లు ఉంటాయా ఒకసారి గమనించాము. ఎన్నికల ముందు కూడా మేము మీకు చూపించాము, మీ అందరికీ కూడా ఆవిడ ఓటర్ ఐడెంటిటీ కార్డులు, ఆవిడ ఓటర్ నెంబర్ పెట్టుకుని తెచ్చి చూపించాం. సో అవకాశవాదులుగా పనిచేసేటటువంటి వాళ్ళకి ప్రస్తుత రాజకీయాల్లో స్థానం లేదు. అలాంటి వ్యక్తులకి గౌతు లచ్చన్ గారి ఆశయాలకు వారసులు అనేటటువంటి వాళ్ళు ఆ స్థాయిలో లేరు కాబట్టి ఈరోజు సమస్య కాబట్టి ఆవిడకైతే ఈ ప్రాంతంతో ఇక్కడ ప్రజలతో ఎలాంటి అవసరం లేదు. అయిపోయింది, ధన్యవాదాలు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తమ సూర్య గ్లోబల్ ఆసుపత్రి ఉత్తమ ఆసుపత్రి అవార్డును అందుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు అన్నారు.
ఈ మేరకు సోమవారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో ఆసుపత్రులు ఉన్నప్పటికీ తమ ఆసుపత్రిని ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపిక చేయడంపై భవిష్యత్తులో వైద్యం అందించడంలో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. తమ ఆసుపత్రికి ఈ అవార్డును అందించడం వెనుక తమ తోటి డాక్టర్ సిబ్బంది కృషి ఎంతగానో ఉందని ఆయన కొనియాడారు. అలానే ఉత్తమ ఆసుపత్రి అవార్డును అందించిన కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సిదిరి అప్పలరాజుకి, జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతిక శుక్లాకి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్యాకి డాక్టర్ వీర్రాజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఆసుపత్రి అందరికీ మీకు తెలుస్తుంది. ఈ బ్రెస్ట్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇది సక్సెస్ అవ్వడానికి నా దగ్గర ఉన్నవి రెండే రెండు దానికి కారణాలు. ఒకటి నా దగ్గర పనిచేసే డాక్టర్స్ సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్స్ వారి వలన ఇది గుర్తించబడింది. రెండు సూర్యగ్రౌండ్ హాస్పిటల్లో నేను చేసే వైద్య నీతమైన వైద్యం చేయడానికి అది ఒక కారణం. రెండు వల్లనే ఈ హాస్పిటల్కి ఇది ఉత్తమ ఇది మీ అందరి కూడా సంతోషం ఈ ప్రెస్ మీట్ పెట్టాలని నా కోరిక. రోజు ఎవరైతే అలాగే మనకి ఆరోగ్యశ్రీలో మిశ్రా వాళ్ళు ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే కాకుండా ప్రతి విభాగంలో ఫైల్ అవ్వచ్చు శానిటేషన్ అవ్వచ్చు అంటే హాస్పిటల్ కోరుతుంది ఎవరైతే బాగా సర్వీస్ చేశారో వారికి స్క్రిప్టే చేసి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిందా కేంద్ర ఇది రెండు విధాలు కాదు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం రెండు కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఇచ్చిన అవార్డు కూడా వాళ్ళు ప్రధానమంత్రి ఇవ్వబడింది అని కూడా రాసి పెట్టి ఇచ్చారు. ఓకే దాని కారణం కూడా మీకు చెప్తాను. మనకి మన ప్రభుత్వం అనుమతి గారు ఆయుష్మాన్ భవ అనే ఒక పథకం తీసుకొచ్చారు. అది ఒక స్టేట్ కాదు పూర్తిగా ఇండియాకు వర్తించే విధంగా ఆయుష్మాన్ భవ. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టీడీపీ కార్యాలయంలో మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిరిశ్రమ పెరిగే వాతావరణం సర్దార్ గౌతులచ్చన్న పెంపకంలో పెరిగిందని, ఒక ఆడపిల్ల విషయంలో మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడే తీరుని విని తాను చాలా బాధపడ్డానని విన్నవించుకున్నారు. ఎంత చదువు చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన మన మంత్రి ఎలా మాట్లాడడం సబబు కాదని అన్నారు. మంత్రి పదవిలోకి రాకపోయిన ముందు ఎలా ఉండేవారని పదవి వచ్చిన తర్వాత ఆయన తీరుతెన్ను చూసి చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు. 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ తన ఇంటిని పడగొట్టే విషయంలో మంత్రికి ఉండే శ్రద్ధ మిగతా విషయాల్లో ఉంటే బాగుండదని, దీనికి తోడుగా పోలీసు యంత్రాంగం మంత్రి పక్షానే ఉందని చెప్పుకొచ్చారు. ఆయుష్ సంబంధించిన శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు ఎంత బృందాగా నిర్వహించారు. ధర్మాన ప్రసాద్ గారు అయితే గతంలో కూడా 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు. ఇక పార్టీ పరమైన విమర్శలు ఎవరు తగ్గటం లేదు, వారు తగ్గటం లేదు మా మీద చేయడానికి. సరే ఇప్పుడు నాయకుల మీదకి వచ్చింది, మా వాళ్ళు తగ్గటం లేదు. అయితే ఇక్కడ లాంటి పరిస్థితి మిగిలిన 9 నియోజకవర్గాల్లోనూ కూడా లేవండి. ఎందుకంటే ఒకసారి గమనించండి, ధర్మాన ప్రసాద్ గారు ఎప్పుడైనా లక్ష్మీదేవి గారు ప్రత్యర్థి, ఇప్పుడు బాగా తిరుగుతుంది. ఆమె జోలికి వెళ్ళలేదు వ్యక్తిగతంగా, ఆమె ఆయన జోలికి వెళ్ళలేదు, పార్టీ పరంగా ఎవరు రాజకీయాలు అలా చూసుకుంటున్నారు. కృష్ణదాసు గారు ఉన్నారు, ఆయనకి పెద్దది రమణమూర్తి, ఆయన కూడా వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు ఏమనుకోవటం లేదు. రాజకీయాలు పెరిగిన నాయకులకు విమర్శించడాలు అన్నది విధి విధానాలు బట్టి అది ఎలాగో ఉంటాయి, అది జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ బుందాతనం ఒకటి ఎందుకు లోపించిందో నాకు అర్థం కావటం లేదు.
కదా దానికి పట్టాల గురించి ప్రయత్నం నేను ఎలా చేశామా ఇప్పించగలిగామా ఎందుకు ఇప్పించలేదు మీరేంటంటే పట్టాలు ఇప్పించేస్తాను ఓకే పట్టాలు ఇప్పించమని అంటారు తర్వాత ఇది వెళ్ళిపోయి దానికి మేము సహకరిస్తాం గారా మండలంలోని బచ్చువానిపేట గ్రామానికి చెందిన బచ్చు రామయ్య తాత హత్య కేసులో గారా ఎస్ఐ సిఐకి ఎస్పీకి గ్రామస్తులు సోమవారం ఫిర్యాదు చేశారు. హతుడి భార్య కన్నమ్మ కుమారుడు అప్పన్నతో పాటు దాదాపు 50 మంది గ్రామస్తులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. హత్య వెనుక బంతరవాణిపేట రాజకీయ ప్రముఖులు సదాశివుని మన్మధేశ్వరరావు అతని కుమారుడు కృష్ణంరాజు ప్రధాన పాత్ర ఉందని ఆరోపించారు. హత్య చేసిన వారు అదే గ్రామానికి చెందిన గనగల్ల తండేలు కోనంటి ఎర్రయ్య బచ్చువాణిపేటకు చెందిన బచ్చురాజు బచ్చు అప్పలరామయ్య కల్లి సురేష్ ఉన్నారని తెలిపారు. తమ ఫిర్యాదు అందుకొని గారా ఎస్ఐ సిఐ సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు కానీ దర్యాప్తును నీరుగారుస్తున్నారని ఆరోపించారు. వీళ్ళతో పాటు పోలీసులకి సీఏ గారికి అంబేద్కర్ గారికి ఎన్నిసార్లు వినతి పత్రం అందించినా ఆయన ప్రతిసారి కూడా అంటే మనం దేశరావు కొంచెం డబ్బు పలుకుబడి ఉంది దాన్ని బట్టి వారిని స్టేషన్ కూడా రప్పించలేదు. ఇంతవరకు ఎంక్వైరీ కూడా చేయలేదు. ఒక పేద ప్రజలైనా వ్యవసాయ కూలీకి వెళ్ళి బతికే పేద ప్రజలైన బచ్చవాణిపేట గ్రామస్తులకి ప్రతిరోజు స్టేషన్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ప్రతిరోజు కూడా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కానీ మా అనుమానం పరంగా ఇచ్చే మనుషులు మాత్రం ఇంతవరకు ఎటువంటి చర్య కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఎవరు కూడా స్పందించలేదు. అది ఇంతవరకు ఎస్పీ గారికి వెళ్ళిన మెయిన్ రీజను మాకంటూ ఒక న్యాయం జరగాలి. గ్రామస్తులు కూడా పగరపాటు కూడా బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివి ఇంకెన్నైనా జరుగుతాయని సదా ఆందోళనతో ఉన్నారు. దాన్ని బట్టి పోలీసులు సరైన యాక్షన్ తీసుకొని ఊరిని ప్రజల్ని కాపాడుతారని లేకపోతే ప్రతి గ్రామస్తులు కూడా ఊరు విడిచి వెళ్ళే ప్రయత్నంలో కూడా ఉన్నారు. దాన్ని బట్టి ఎస్పీ గారు కూడా సరైన నిర్ణయం తీసుకొని మా సమస్యను పరిష్కరిస్తారనేసి ఈ సందర్భంగా తెలుపుతున్నాను. కొన్న రెడ్డి సార్ కోనింగి సర్పంచ్ గారమండలం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో జామియా మసీదు సమీపంలో ఉన్న ఎంపీపీ యూపీ విర్దు స్కూల్ను నాడు నేడులో 56 లక్షల నిధులు మంజూరయ్యాయి. సోమవారం శంకుస్థాపన చేయడానికి వైసీపీ నాయకులు ఎంపీపీ శుంకర శ్రీవల్లి వీరబాబు జెడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్ వైసీపీ నాయకులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు వరసల ప్రసాద్ కరి సూరారెడ్డి టి ప్రసాద్ జామియా మసీద్ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఎంపీ ఉర్దూ స్కూల్లో ఈవేళ నాడు నేడు కార్యక్రమం ద్వారాగా సుమారుగా 56 లక్షల రూపాయలు బిల్డింగులేటి కాంపౌండ్ వాళ్ళేటి స్కూల్ మరమ్మతులేటి ఈ నిమిత్తం మన ముఖ్యమంత్రి గారు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈవేళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మనిషి జీవన విధానంలో ఆర్థికంగా బలపడాలి అంటే చదువు కావాలి, చదువుకుంటేనే దేన్నైనా జయించగలడు మనిషి అని చెప్పి గొప్ప ఆలోచన చేసి ఈవేళ విద్యకి ఎంతో ప్రాధాన్యతనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈవేళ మా జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు జ్యోతుల చంద్రబాబు గారికి మేమంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏది ఈవేళ మీరు ఎక్కడైతే చూడండి, గత ప్రభుత్వంలో ఎక్కడైనా ఇంత అభివృద్ధి ఉందా? స్కూళ్ళ పట్ల ఎక్కడైనా విద్య పట్ల ఎవరైనా చూపించారా? ఈవేళ ఏ స్కూల్కి వెళ్ళండి నాడు నేడు కార్యక్రమంలో ఎంత ముచ్చటగా మరి పిల్లలు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. కాబట్టి జగనన్న ప్రభుత్వమే పేదలకు ప్రభుత్వం, చదువుకు ప్రభుత్వం. ఈవేళ ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి అన్ని రకాలుగానూ కూడా చదువుకి మరి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడైనా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మేము సభాముఖంగా ఆయన అభినందిస్తున్నాం. మండలం గోకవరం గ్రామంలో ఎంపీ ఉర్దూ స్కూల్కి సుమారు 56 లక్షల రూపాయల గ్రాంట్ శాంక్షన్ చేసిన
మా జగనన్న గారికి సీఎం నేస్ట్ మా ఎమ్మెల్యే శంటబాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చాలా పాఠశాలలు ఎవరో హయంలో లేకుండా మంచి అభివృద్ధి పాలన చేస్తున్న మా సీఎం గారికి మేము ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈ ఉర్దూ ఈ ముస్లిమ్స్ తరఫున మేము ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే ప్రతి పాఠశాల యందు కూడా లెటర్న్స్ బాత్రూమ్స్ మంచి వైరింగ్ అన్నీ కూడా చేసి పాఠశాలకు అభివృద్ధి చేస్తున్న సీఎం గారు మా శంటబాబు గారు కూడా దీనికి వెళ్ళనే కృషి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నా కూడా హెచ్ఎం గారు వాళ్ళందరూ కూడా ఉన్న గ్రాంట్ని వినియోగం చేయాలని వినియోగించుకోవాలని బాగా పిల్లలందరినీ కూడా మంచి తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్టణాలతో పాటు ప్రతి గ్రామంలోని మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు సైతం ఇన్సూరెన్స్ సేవలు అందించాలనేది తమ లక్ష్యమని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ పార్ట్నర్స్ ఛానల్ హెడ్ జి బోచిబాబు అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ కేఆర్సీ శేఖర్ ఆన్లైన్ ద్వారా 9 ఛానల్ కార్యాలయాలను ప్రారంభించగా విశాఖలో ఛానల్ కార్యాలయాన్ని రీజనల్ సీఈఓ ఎంఎస్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఇన్సూరెన్స్ సేవలు అందిస్తున్న శ్రీరామ్ భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి అన్ని రకాల ఇన్సూరెన్స్ సేవలు అందించాలనేది తమ లక్ష్యంగా చెప్పారు. పోచిబాబు మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగంలో తమ ప్రత్యేకతను చాటుకున్న శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, విజయవాడ, గుంటూరు నగరాల్లో 24 ఛానల్స్ బ్రాంచ్లను ప్రారంభించామని త్వరలో మరిన్ని ఛానల్స్ విస్తరించనున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ దాదాపు స్టార్ట్ చేసి 15 ఇయర్స్ అవుతుంది. ఛానల్స్ కంపెనీ పరంగా వచ్చి నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చి మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గ్రూప్ కంపెనీస్లో వచ్చి ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ తరఫున దాదాపుగా వచ్చి ఇప్పటికే మోర్ దెన్ 10 ఛానల్స్ ఉన్నాయి. వీటితో పాటు అడిషనల్గా ఈరోజు వచ్చి మనం బిజినెస్ ప్రమోషన్ ఛానల్ వచ్చి మన పోచిబాబు గారు కంట్రోల్లో వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం మనం ఓన్లీ కోస్టల్ ఏపీ వరకు వచ్చి ఉన్న, ఫ్యూచర్లో వచ్చి దీన్ని రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మనం ఓపెన్ చేయాలని ఆలోచనతో ఉన్నాము. ఫ్యూచర్లో డెఫినెట్గా వచ్చి దీన్ని మంచి ఛానల్ చేయాలి. ఇప్పుడు అలాగే వచ్చి దాదాపుగా వచ్చి లైఫ్ ఇన్సూరెన్స్లో ఇప్పటికి 10 ఛానల్స్ అబో ఉన్నాయి. ఇవన్నీ వచ్చి ఒక స్టార్టింగ్లో వచ్చి కొన్ని ఏరియాస్ వరకు పరిమితమై చేసాము. ఈరోజు దాదాపుగా అన్ని చోట్ల వచ్చి దీన్ని విస్తరించాము. అలాగే ఫ్యూచర్లో కూడా దీన్ని ఇంకా విస్తరించాలని, అదేవిధంగా ఈ మాకు ఆల్రెడీ మాకు ఇంతకుముందు మా గ్రూప్ కంపెనీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పోచిబాబు మళ్ళీ ఈ ఛానల్కి వచ్చి హెడ్గా రావడం నిజంగా మాకు కూడా చాలా హ్యాపీ. డెఫినెట్గా ఈ ఛానల్ని ఫ్యూచర్లో వచ్చి మంచి కాంపిటేటివ్ ఛానల్గా మిగతా ఛానల్కి నీట్గా తయారు చేసే విధంగా పోచిబాబు కానీ వాళ్ళ అంటర్లో ఉన్న ఆర్ఎంస్ కానీ అందరూ వర్కౌట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు మన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీపీసీ ఛానల్లో ఓపెన్ చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సీనియర్ వచ్చేటప్పటికి, సీఈఓ వచ్చేటప్పుడు మనకి వచ్చేటప్పటికి, కోస్టల్ ఆంధ్ర వచ్చేటప్పుడు మిస్టర్ వచ్చేటప్పటికి చౌదరి శ్రీనివాస్ చౌదరి గారు, ఎంఎస్ చౌదరి గారు వచ్చేయడం జరిగింది. ఆయనకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాం వచ్చేటప్పటికి. ఈ ముఖ్య ఉద్దేశాన్ని బీపీసీ బిజినెస్ పార్ట్నర్స్ ఆఫ్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వచ్చేటప్పటికి, లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచెస్ వచ్చి కోస్టల్ ఆంధ్రాలో వచ్చేటప్పటికి 9 లొకేషన్స్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, అదేవిధంగా కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, భీమవరం అండ్ గుంటూరు, విజయవాడ, ఈ లొకేషన్స్లో ఆఫీస్ వచ్చి, ఇదే ఆఫీస్ వచ్చేటప్పుడు మనం 6 మంత్స్ బ్యాక్ వచ్చేటప్పటికి, 9 మంత్స్ బ్యాక్ వచ్చేటప్పటికి మనం నవంబర్ 11 2021 ఇదే టీంతో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు మనం ఫిజికల్గా ఆఫీసులు ఓపెన్ చేయలేదు. మీరు వచ్చారు అందరూ కూడా వచ్చి ఈవేళ ఫిజికల్గా ఆఫీస్ ఓపెన్ చేసి యాజ్ పర్ శ్రీరామ్ వచ్చేటప్పటికి కామన్ అమ్మ ఆద్మీ కాన్సెప్ట్ వచ్చేటప్పుడు కామన్ మ్యాన్కి రీచ్ అయ్యేటట్టు ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో వచ్చేటప్పటికి, అదే ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో మన ఆఫీసులు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలు అందుబాటులో ఉండాలి ఉద్దేశంతో మిస్టర్ కేఆర్సీ శేఖర్ గారు ఆధ్వర్యంలో ఎండి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి, అదేవిధంగా శ్రీరామ్ చిట్స్ వచ్చేటప్పటికి ఆయన ఆధ్వర్యంలో వచ్చేటప్పటికి ఈ బ్రాంచెస్ అన్నీ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టడం, దానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేటప్పు మన తమిళనాడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చేటప్పటికి మన వి సురేష్ గారు వచ్చేటప్పటికి వీళ్ళందరూ సపోర్ట్తో, మా సీనియర్ కొలీగ్స్ సార్ వచ్చి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు సపోర్ట్తో ఈరోజు వచ్చేటప్పటికి చాలా సక్సెస్ఫుల్గా ఒకేసారి లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ వాట్ వీ హ్యావ్ బీన్ లాంచ్ ది కాంటెస్ట్ వచ్చేటప్పటికి. ఈ కాంటెస్ట్ ఈ బ్రాంచెస్ అన్ని లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేటప్పటికి అందరికీ కామన్ వచ్చేటప్పటికి ఒక సామాన్యులు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అందరి ఉద్దేశంతో చైర్మన్ గారు శ్రీ త్యాగరాజన్ గారు ఆధ్వర్యంలో వచ్చేటప్పటికి మన సీనియర్ ఓనర్షిప్ ట్రస్ట్ వచ్చేటప్పుడు మెంబర్స్ వచ్చేటప్పటికి
శ్రీ ఆర్ దర్వాసన్ గారి ఆధ్వర్యంలో వచ్చేటికి, అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చేటికి, ఎండిసిఓ మిస్టర్ వైఎస్ చక్రవర్తి గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్తో ఈవేళ ఇంత సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. వచ్చేటికి శ్రీకాకుళం జిల్లా పర్యటనలు, నారా లోకేష్ బాబు అరెస్టును ఖండిస్తూ కుమారుడి వివాహ విందును కూడా లెక్క చేయకుండా కొత్తూరు నాలుగు రోడ్ల జంక్షన్లో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే కల్మట వెంకటరమణమూర్తి. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడికి వస్తే అరెస్ట్ పోలీసుల్ని మీరు కట్టు బానిసలే వాడుకుంటున్నారు. అయితే దీనికి మూజీలు చెల్లించవలసిన చెల్లించుకోవాల్సిన రోజు దగ్గర పడ్డాయి. మరొక సంవత్సరమే ఉంది. మీ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం. మేము ఇంతకీ నాలుగింతలు తిరుచనూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యోగా గురువు భీమినేని వంశీకరణ్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో నిద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నదని తెలిపారు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికి 7 నుంచి 8 గంటల నిద్ర దొరకడం లేదని అన్నారు. అందుకు ఏకైక పరిష్కారం రోజు 1 గంట ధ్యానం సాధన చేస్తే శరీరం సంపూర్ణ విశ్రాంతి తీసుకుంటుందని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ శాకాహారం తీసుకుంటూ ధ్యాన సాధన చేస్తే అందరికీ ఆయువు ఆరోగ్యాలు సప్రాప్తిస్తాయని ఆయన తెలిపారు. అనంతరం రామ్చీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక విక్రయ ప్రదర్శన ధ్యానులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ధ్యాన గురువులు కందస్వామి, ఎల్లయ్య, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, సంగీతం బాబు, టిటిడి విజిలెన్స్ అధికారి తదితరులు పాల్గొన్నారు. ధ్యానం వల్ల మనకి వచ్చే లాభం ఏంటంటే ఆరోగ్యం. నిద్ర ద్వారా ఆరోగ్యం వస్తుంది. నిద్ర లోపలే మనం అనారోగ్యం కాదు. ప్రతి మనిషి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కానీ ఈరోజు మనం ఎవరు అంత నిద్ర పోవడం లేదు. మనకున్న సామాజిక సమస్యలు అవ్వచ్చు, భౌతిక సమస్యలు అవ్వచ్చు, దేవుడు ఉన్నాయి కదా, మనకి పడుకోగానే ఎన్నో ఆలోచనలు వస్తూ మన నిద్ర కొనుక్కుంటాం. దానివల్ల ఆరోగ్యాన్ని తెలిస్తాం. అయితే ఈ సెల్ ఫోన్ ఛార్జ్ పెట్టాలంటే 8 గంటలు కావాలి ఒకప్పుడు. మనకు సమయం లేదు. అందుకని ఈ సెల్ ఫోన్ కోసం హై యాంగ్ స్టాటస్ వచ్చింది. దాని పెట్టి 10 నిమిషాలు ఆరోగ్యం పెడితే చాలు. ఇప్పుడు ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. అలాగే ఆధ్యాత్మికలో కూడా 8 గంటల ద్వారా పోవాల్సిన నిద్రని, 8 గంటల తర్వాత వచ్చే శక్తిని 1 గంట ధ్యానంతో 8 గంటల నిద్ర శక్తి వస్తుంది. అది మనం సాధించుకున్నాం. కనుక నిద్రపోయే సమయంలో లేని మానవుడు జబ్బులు పాల్గొన్నాడు. ఎవరైతే సెల్ ఫోన్కి అడ్వాన్స్ ఛార్జీ వచ్చిందో, ఛార్జీలు వచ్చిందో, మనిషికి కూడా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందంటే మెడిటేషన్. సో 1 గంట ధ్యానం చేస్తే 8 గంటల కూడా నాకు శక్తి వస్తుంది. కనుక అందరూ ధ్యానం చేసి శక్తివంతులైతే అనారోగ్యాలు మాత్రమే అవుతాయి. ఇది పెరుగు ధ్యాన ప్రపంచం చెప్పిన గొప్ప సూత్రం. మరి దీనికి పితామహుడైన బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి మేము ఆత్మీయ ప్రణామాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ పదవ వార్షికోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా మరి వైజాగ్ నుంచి దీనిని వంశీకరణ్ సార్ మనందరికీ కూడా ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించడానికి ఇచ్చారు. చక్కగా ఉదయం నుంచి కూడా వారు ఎన్నో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అంశాలని చక్కగా వివరించడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా ధ్యానం చేస్తూ మరి ఆ జ్ఞానాన్ని పొందడం జరిగింది. ఈరోజు ఈ వార్షికోత్సవం అద్భుతంగా మరి ఇలాంటి గొప్ప సత్యన సాంగత్యంతో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి తిరుచానూరు మాస్టర్స్ అందరూ కూడా అద్భుతంగా దీనికి హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తమ ఆసుపత్రి అవార్డును సాధించుకున్న సూర్య గ్లోబల్ హాస్పిటల్,
కృతజ్ఞతలు తెలిపిన హాస్పిటల్ వ్యవస్థాపకులు బిహెచ్పిఎస్పి రాజు. ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు జాగీర, నారా లోకేష్ పై మంత్రి సిద్ధి అప్పలరాజు ఫైర్. ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ వార్తలతో సమాప్తం. మళ్ళీ బుల్టన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది